రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిది పది వచ్చిన నైమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలిష ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ని నీవు నదికి పోయి ఏడు మార్లు స్నానం చేయు నీవళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుడకు ఒక దోతను పంపాను అందుకు నైమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతను నా యుద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యహో నామోను బట్టి తన చెయ్యి ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్ప్రణి నేను అనుకోంటుని దమస్కు నదులైన అభానాయును పర్ఫర్ను ఇస్రాయెల్ దేశమున నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధిని అందలేనా అని అనుకొని రౌద్రై రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అందుకే ఎలిషా ఆయన దగ్గర రాలేదు ఈ నయమాను సిరియా సిరియా దేశపు సైన్యాధిపతి ఈయన ఈయన ఎలిషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు తన ఇంట్లో ఉన్న పనిపిల్ల పని పనిపిల్ల ద్వారా తెలుసుకుని తన కుష్ఠరగం నయం చేసుకోవడానికి ఎలిషా దగ్గరకు వచ్చాడు అయితే తన అంతరంగం ఎరిగిన ఎలిషా బయటికి రాలేదు బయటికి రాక నితంలో గర్వం ఉంది ఎందుకంటే సైన్యాధిపతి కదా నేను కదా సైన్యాధిపతిని గర్వం ఉంది కాబట్టి ఎలిష కనీసం బయటకు కూడా రాలేదు ఈయన మామూలుగా అయితే సైన్యాధిపతి అంటే గడగడలు గడగడతారు కదా దైవజనుడికి అంత అవసరం ఏమి లేదు ఈయనలో హృదయ గర్వం ఉందని తెలిసి ఆయన లోపలే ఉన్నాడో పని వాడుతూ కౌరచేమంటే నువ్వు వెళ్ళి యోర్ధా నదిలేడు సార్లు మునుగని ఇతడు రౌద్రుడే వెళ్ళిపోతూ మా దేశంలో నదులు యోర్ధా నది కంటే గొప్పవి కాదా నేను అక్కడ శుద్ధీకరించబడలేనా అతడు బయటకు వచ్చి నా రోగం నా రోగంగా ఉన్న ప్లేస్ మీద అతను దేవుడి నిహోనామాన్ని బట్టి చేయి తిప్పి నయం చేస్తాడు అనుకున్నాడంట అంటే ఈయన ప్రకారం నయం చేయాలి నయం చేసేవాడు కూడా ఈయన ప్రకారం నయం చేయాలి మరి యువర్ధ నదికి వచ్చి ఇక్కడ మునిగి వారి దేశం వారి దేశంలో గొప్ప నదులు ఉన్నాయి అన్నప్పుడు మరి అక్కడే మున ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇంత దూరం ఎందుకు వచ్చాడు కుష్ఠరోగం పోగొట్టుకోవటానికి అని చెప్పి రౌద్రుడు అయి తిరిగి వెళ్ళిపోతున్నాడు తిరిగి వెళ్ళిపోయిన ఒక పనివాడు సలహా ఇచ్చాడయ్యా ఆయన ఏం చెప్పాడు నదిలో స్నానం చేయమనే కదా చెప్పాడు ఆయన ఏదైనా నీకు ఒక గొప్ప పని నియమిస్తే నువ్వు చేయకుండా ఉంటావా దానికంటే ఇది నదిలో స్నానం చేయమంటా విషయమే అంత చిన్న విషయమే కదా అని చెప్పినప్పుడు మనసు మార్చుకుని మళ్ళీ వెళ్ళి నదిలో స్నానం ఏడు మార్లు స్నానం చేయగానే అతను మొనగానే తన కుష్టి రాగంపై పసిబిడ్డ దేహం వల్ల అయిపోయింది వెంటనే గర్వం కుష్ఠు వ్యాధిపోయింది గర్వం కూడా దిగిపోయింది గర్వం కూడా దిగిపోయి పసిపిల్ల దేహం వల్ల అతను దేహం అయిపోగానే పదిహేను అవచ్చును అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజన్ దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి ఇప్పుడు దైలిషా బయటకు వచ్చాడు ఈయన గర్వం దిగిపోయిందని దిలిషాకు తెలుసు చిత్తకించం ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎందుండు లోకమంతటి ఎందును మరి ఒక దేవుడు లేడన్యను ఎరుగుదును ఇప్పుడు నేను నీ దాసు నేను ఎద్ద బహుమానం తీసుకున్నామని అతనితో చెప్పగా ఎలుష చెప్పాడు నేను ఎవరి సరి నిలిచిన ఆ యోహో నాకు నాకేం వద్దన్నాడు ఎంత బతిమని ఆయన తీసుకోవాల అప్పుడు యోహోవా తప్ప అతడు అప్పుడు యోహోవా తప్ప దహన బలి నేను మరి ఏ బలి ఏ బలి ఇతరమైన దేవతలకు నేను ఇంకను అర్పింపను అని చెప్పి ఒప్పుకుని ఎంత మార్పు వచ్చిందంటే గర్వం దిగిపోయింది అహంకారం దిగిపోయింది ఆయన అహంకారం దిగిపోయాకే దయవజనుడు అక్కడికి వచ్చాడు అయితే మొదటేమో మా దేశంలో ఇది లేదా ఇది లేదా అన్నవాడల్లా ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే శుద్ధీకరించబడ్డాడో ఎప్పుడైతే స్వస్థత వచ్చిందో అహంకారం కూడా దిగిపోయింది కుష్టి వ్యాధి పోయింది అహంకారం కూడా పోయింది గర్వం పోయింది అప్పుడు దయవజనుడు ఆయన ఎదురు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు బయటకు వచ్చాడు అప్పుడు యహోవకు తప్ప దహన బలి నేను మరి ఏ బలి నేను ఏతరమైన దేవతలకు నేను అర్పింపను రెండు కంచర గాడిదల మోయిపాటి మన్ను నీ దాసు నాకు ఇప్పింపకూడదా అని అడుగుతున్నాడు అంటే తను ఈ అంతక్రితమేమో నా దేశంలో నదులు గొప్పయి ఇస్రాయేల్ దేశంలో నది కంటే యవర్ద నది కంటే మా దేశంలో నదులు చాలా గొప్పయి మేము చాలా అన్నాడు ఎప్పుడైతే ఈ గర్వం దిగిపోయిందో ఇప్పుడు ఏమంటున్నాడు ఎప్పుడైతే దేవుడు నిజస్థితిని తెలుసుకున్నాడో అహంకారమంతా దిగిపోయింది బెలూన్లో గాలిపోయినట్టుగా అహంకారం అంతా దిగిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రెండు కంతరగాడిదలు మోసే మట్టి మన అడుగుతున్నాడు ఎందుకు మీ దేశంలో మట్టి కూడా పుణ్యమైందే మీ దేశంలో నదులే కాదు మీరే కాదు మీ మీ దేశంలో మట్టి కూడా పవిత్రమైంది ఇంతకాలం నేను మా దేశంలో ఉన్నాను కానీ నాకు శుద్ధి శుద్ధీకరణ రాలేదు వ్యాధి పోలేదు వ్యాధితోనే ఉన్నాను ఇప్పుడు మీ నోటి మాట ద్వారా నాకు ఎంతో అద్భుతం జరిగింది రెండు కంచిన గడదులు మసే మట్టి అడుగుతున్నాడు ఎందుకంటే తన దగ్గర తీసుకెళ్ళి అక్కడ బలిపేటం కట్టుకోవటానికి ఇంక ఎక్కడికి దేనికి నేను మొక్కను దేనికి అర్పించని ఒక సైన్యాధిపతి సాక్ష్యం ఇచ్చి అహంకారంలో అహంకారం రక్షణ లేనప్పుడు అహంకారం ఉంటది రక్షణ లేనప్పుడు గర్వం ఉంటది రక్షణ లేనప్పుడు భయంకరమైన స్థితిలో మనుషులు ఉంటారు ప్రభు దగ్గర రాగానే ఇటు మనసు రావాలి స్వస్థత వచ్చింది మనసు వచ్చింది మార్పు చెందాడు ఇంకా అది నేను చేయను ఈ దేవుడు తప్ప ఏ దేవుడు లేడని స్పష్టంగా తను తన అనుభవపూర్వకంగా సాక్ష్యం ఇచ్చాడు మరి మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం దేవుని దగ్గరకు వచ్చాక కూడా సగం అటు సగం ఇటు ఉంటున్నామా లేక గర్వం ఇంకా పోకుండా ఉంటున్నామా లేకపోతే సక్మీ మీద కూడా అనుకుంటున్నామా కానీ దేవుడు ఇక్కడ ఈ ఈ నయమాన్ ద్వారమంతా మాట్లాడుతున్నాడు పర్ఫెక్ట్గా మార్పు వచ్చింది అతను పర్ఫెక్ట్గా మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అటికొరపు వాకి ఉన్నాను బిడ్డలు కట్టి దేని మనసు దేవుడు దయచేయను కాక దేవుడు మనం దేవించు కాక ఆమె